మాజీ ఎంపీ దళిత నాయకులు నందిగం సురేష్ గారిని అక్రమంగా అరెస్టు చేస్తే ఆ కుటుంబానికి నేను అండగా ఉన్నా, మీరు అధైర్యపడవద్దు అని భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఒక వ్యక్తి మీద కేసు పెడితే ముద్దాయిని చూడ్డానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు అని గావు కేకలు పెట్టే ప్రపంచంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఒక దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడు జైలుకెళ్తే పరామర్శించడం తప్ప చంద్రబాబు గారు మీరు జైలుకు వెళ్లలేదా? పేదవాడికి మనోధైర్యం కల్పించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటి? దళితులు అంటే చిన్న చూపు అని మరొకసారి మీ బుద్ధి బయట పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా తమ పార్టీకి చెంది ఒక దళిత పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి దళితుల మనోభావాలను ఎక్కడ తగ్గకుండా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి నందిగం సురేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఆ కుటుంబాన్ని నేను అండగా ఉన్నా మీరు అధైర్యపడద్దు అని చెప్పి భరోసా కల్పిస్తానికి జైలుకి వెళ్ళారు. ఒక వ్యక్తి మీద కేసు పెడితే జైల్లోకి వెళ్తే ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అని గావు కేకలు పెట్టే ప్రపంచంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్థితి గురించి ఆలోచించమని అడుగుతా ఉన్నా. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు జైల్లోకి వెళ్తే ఆయనను పరామర్శిస్తే తప్ప, అంటే మేము జైల్లో ఉంటే మీకు ఆనందం, మమ్మల్ని పరామర్శిస్తే మీకు తేలిక భావన, ఇంతకుముందు ఎన్నడు ఎవరు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళలేదా? అంటే పేదవాడిని పలకరించడానికి మనోధైర్యం కల్పిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు తగునా అని అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడైనా ఉందా ఈ సాంప్రదాయం? మీరు ఏనాడు వెళ్ళరు, మీరు పలకరించరు, దళితులంటే తేలిక స్వభావం. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్తాడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఎంతమంది జైల్లోకి వెళ్తే వెళ్ళారో తెలియదా? అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా అస్పృశ్యత అంటరానితనాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముందని అడుగుతా ఉన్నా. మీరేమో పట్టించుకోరు, మీరేమో దాడులు చేయిస్తారు, మీరేమో అఘాయిత్యాలు చేయిస్తారు, మీరేమో అమానుషాలు చేయిస్తారు, చివరికి మా చట్టాలు ముచ్చట్టాలు గారు వాడుకుంటారు. కానీ మా నాయకుడిని పలకరిస్తాకెళ్తే ఇంత గావు కేకలు పెట్టడం, ఇది చరిత్ర క్షమించదని మీకు తెలియపరుస్తా ఉన్నా. అణగారిన కులాలలో పైకొచ్చి, రాజకీయాల్లో పైకొచ్చి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కోసం మీరు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే నీతి ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఇకపోతే వరదలు వచ్చినాయి, వరదలు వస్తేనో అదే తంతు, బోట్లు కొట్టుకొచ్చినాయి అంట. బోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని ఒక కథలు లేరే. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి? మూడు బోట్లే లెక్క చెబుతా ఉన్నారు, మిగిలిన రెండు బోట్లు ఏమైనాయి? ఈ బోట్ల యజమాని శేషాద్రి అని ఆయన ఏ పార్టీ అని లోకేష్ బాబుని పాదయాత్రలో కలిచాడు? దాన్ని స్వయాననే మీ ఇరిగేషన్ మంత్రే చెప్తా ఉన్నాడు. అట్లాగే రామ్మోహన్ అనే అతను కోమటి జయరామ్కి స్వయానా బంధువు. అతను ఏ పార్టీ? కోమటి జయరామ్ ఏ పార్టీ? లేకపోతే మీ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు, ఇరిగేషన్ మంత్రి. ఆలూరి చిన్న ఆ మంత్రికి స్వయానా దగ్గర,
అతను ఏ పార్టీ అంటే దేవినేని ఉమా ఏ పార్టీ? దేవినేని ఉమాకి దగ్గర వాళ్ళు, కోమటి జయరామ్కి దగ్గర వాళ్ళు, మరి లోకేష్ని కలిసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని మీరు బొల్లుతూ ఉంటే, మీరు దారిని ఆసరాగా తీసుకొని మా ఎమ్మెల్సీ ఎక్కడో ఉంటే, పాపం వరదలప్పుడు అతను లేనే లేడు, ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. తలసరి రఘురాం గారు అంటే ఒక ప్లాన్, చక్కని ప్లాన్ గీశారు. మళ్ళా దళితుడిని తీసుకొని పెట్టారు అక్కడ. వీళ్ళంతా నందిగామ సురేష్ అని చెల్లంట. మీరు కేసులు పెట్టడానికి, మీరు కేసుల్లో ఇరికిస్తానికి మనుషులను అభూత కల్పనలతో వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మీ కుట్రలు ఎటుపోతాయి? దీనికి అకౌంటబిలిటీ అనేది ఎప్పుడైనా ఉండదా అని అడుగుతా ఉన్నా. ఇకపోతే మీ పరిపాలనలో ప్రజలు అల్లో లక్షణ అంటూ ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు ప్రాంతం తీసుకుంటే, పల్నాడు ప్రాంతంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతూ ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ కళ్ళు లేని కపోచలాగా ఉంది. ఉదాహరణకి పిడుగురాళ్ళ ప్రాంతంలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి షేక్ మాబు, లేకపోతే గురజాల నియోజకవర్గంలో వెన్నా రాజశేఖర్ రెడ్డి, వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. ఎప్పుడో పోస్టులు పెట్టారని తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలా? మీ కర్కశ బుద్ధితో మొన్న వాళ్ళ ఫాదర్ ఎవరో సిక్ అయితే స్వస్థకు వస్తే ఆ ఇంట్లో పడేసి వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు తలుపేసుకొని అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడికి ఫోన్ చేసి పోలీసులకు చెబితే ఏం చెయ్యాలి? పోలీసులు ప్రజలను రక్షించాల, వాళ్లే భక్షిస్తూ ఉంటే ఇంకా పరిపాలన ఎటు వెళ్తా ఉంది అని అడుగుతా ఉన్నా. నిన్నగాక మొన్నేమో స్వయాన పెదకూరపాడు శాసనసభ్యుడి మీద బహిరంగ దాడి, ఈరోజేమో వీళ్ళని పోలీసులు చెబితే వచ్చి పోలీసులు రక్షించాల్సిన వాళ్ళు వాళ్లే తీసుకొని వెళ్ళి ఈ యొక్క మాబు మీద, రాజశేఖర రెడ్డి పేరు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారంటే మా చట్టాలు ఎంత తేలికైపోయినాయి చంద్రబాబు గారు, మీ చుట్టాలుగా వాడుకుంటున్నారు, ఇది న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అందుకనే దయచేసి ప్రజానీకం ఆలోచించాలా, ప్రభుత్వం యొక్క పనితీరు ఎంత దారుణంగా ఉందో గమనించాలా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళిని గమనించాలా, ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. చట్టాలు మీ చట్టాలుగా వాడుకుంటే ఎప్పుడైనా అకౌంటబిలిటీ అనేది తప్పదని కూడా గమనించమని ఆలోచించమని తెలియపరుస్తా ఉన్నా.